లౌక్యం తర్వాత మీకు చెప్పుకోదగ్గ విజయం దక్కలేదు. లౌక్యమే అదే కదా, తర్వాత డిక్టేటర్ చేశారు, సాక్ష్యం చేశారు కదా. సో ఈ సినిమా చేసినప్పుడు ఏమైనా కొంచెం కసితో చేశారా, లేకపోతే ఇప్పుడు రిజల్ట్ దగ్గరకు వస్తూ ఉంది రిలీజ్కి, కొంచెం ఏమైనా టెన్స్ ఫీల్ అవుతున్నారా? అంటే యాక్చువల్గా చెప్పాలంటే నాకు డిక్టేటర్ చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. అంటే చాలా పెద్ద సినిమా, మంచి నేను అనుకున్న రిజల్ట్స్ వచ్చినాయి, దానికి సెటప్ అంతా ఓకే. అంటే అప్పుడు కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉండటం వల్ల మనం అనుకున్న నెంబర్స్ చూడలేదు, కానీ నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కూడా చేశాను, డిస్ట్రిబ్యూటర్గా చేశాను మనం. అంటే నాకు బాగా గుర్తు ఆ సినిమాకి సినిమా రిలీజ్ అయింది, ఎప్పుడు లేనిది ఒకేసారి నందమూరి ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోల సినిమాలు, మనది 14th అయితే 13th నానక ప్రేమతో రిలీజ్. అది పెద్ద బిగ్ షాక్ నాకైతే పర్సనల్గా. అంటే ఆ కాంపిటీషన్ లేకుండా ఉంటే చాలా బాగుంది అనిపించింది. లేకపోతే ఆ జన్మం తిట్టే వస్తారు కదా. ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు స్ప్లిట్ అవుతారు మనకి, అది లేకుండా ఉండుంటే అయితే ఇది నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోయేది మనకి. అంటే అదే రేంజ్ అంటే ఆ కంపారిజన్లో ఉండేది కదా. బట్ మా బడ్జెట్లకి మా ప్రాజెక్ట్కి మాకు ఎక్కడికి మైనస్ లేవు, ప్లస్లోనే ఉన్నాం మనం. ఓకే, అయితే ఒక సోలో రిలీజ్ కానీ దొరుకుండా అయితే ఉండేది, అవన్నీ సెపరేట్గా ఉంటాయి. బయ్యర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకుంటే మీరు అన్నట్టు ఆ నంబర్స్ రాలేదు కదా? లేదు, వచ్చినాయా. ఎందుకంటే ఇప్పుడు అందరూ హ్యాపీయే ఆ సినిమా. కాకపోతే ఏంటంటే అంత అంటే బాలకృష్ణ గారి సినిమాల రేంజ్ చూసుకుంటే అంత రాలేదు అని. అంటే ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం ఎలబరేటెడ్ అవుతుంది కానీ డిస్కషన్, ఆ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ అంటాం కదా, అది చాలా ప్రాఫిటబుల్గా చేసాం. అవును, నేను కూడా ప్రీ రిలీజ్ కాదు కదండి చేసేసాము. నాకు నాకు కూడా పార్ట్నర్షిప్ ఉంది, వాళ్ళు కూడా హ్యాపీ, అంతా హ్యాపీ. నానకు ప్రేమతో సినిమా చాలా లేట్గా అనౌన్స్ చేశారు వాళ్ళు. అవును, మీరు రిలీజ్ డేట్ ప్రకటించి చేసి అన్నీ అయిపోయిన తర్వాత, అంటే నాకు బాగా గుర్తు ఈవెన్ దిల్ రాజు గారు కూడా, అప్పుడు నేను ప్రసాద్ ల్యాబ్లోను ఒక డిటిఎస్ఏ చేస్తుంటే దిల్ రాజు గారు, శిరీష్ గారు వీళ్ళంతా మాకు బాగా క్లోజ్ కదా, ఇంకా బ్రదర్స్లో ఉంటారు. వాళ్ళు అప్పుడు ఈ సినిమా ఈసారి ఎందుకో బాలయ్యబాబు సినిమా సంక్రాంతికి కొట్టేస్తా అనిపిస్తుంది, ఈ సినిమా నైజా మనం చేద్దాం, బాలయ్యబాబుది ఎప్పుడు మేము చేయలేదు అని అంటే నేను ఇంకా హ్యాపీగా వాళ్ళని హీరోస్ వాళ్ళని కూర్చోబెట్టి డిస్కషన్ చేసి ఇంత జరిగింది. అంటే ఆ టైంకి ఇది కూడా అనౌన్స్మెంట్ లేదు అసలు. ఓకే, దానికి హీరోస్ వాళ్ళు కదా ఉండాలి. అవును, అయితే వాళ్ళు ఏంటంటే ఓన్ రిలీజ్ చేసుకుందాం మనం, మనకు ఆల్రెడీ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి ఉంది కదా అని చెప్పి వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. వాళ్ళు అది వేరే కష్టం. అయితే ఆ తర్వాత ఇది అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేస్తే నేను ఆల్రెడీ మేము వేసుకున్న బడ్జెట్కి, మేము చేసిన బడ్జెట్కి చాలా ప్రాఫిట్తో మేము అమ్మేసి సేఫ్ అయిపోయి కూర్చున్నాం. మేము అడ్వాన్స్లు కూడా వచ్చేసినాయి మనకి, టేబుల్ ప్రాఫిట్లో ఉన్నారు, టేబుల్ ప్రాఫిట్లోనూ అడ్వాన్స్లు కూడా వచ్చినాయి. కానీ ఎప్పుడైతే ఈ సినిమా అనౌన్స్ చేశారో, ఈ సినిమా అనౌన్స్ చేస్తే డిస్ట్రిబ్యూటర్లు అందరికీ మరి అడ్వాన్స్లు రావు వాళ్ళకి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి డిస్ట్రిబ్యూటర్స్కి మనకి ఎగ్జిబిటర్స్ నుంచి అడ్వాన్స్లు వస్తుంటాయి కదా జనరల్. అవును, ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ వేరే సినిమా పక్కన ఉన్నప్పుడు వాళ్ళు లేట్గా ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆఫర్ ఇస్తారు, మాకు అడ్వాన్స్ లేకపోయినా పర్లేదు థియేటర్ ఇవ్వండి అని అంటారు. అలాంటి ప్రాక్టికల్ ఇష్యూస్ నాకు బాగా తెలుసు, ఎందుకంటే మనకు ఆల్రెడీ థియేటర్ ఉంది కాబట్టి ఆ ఊర్లో ఉండే ప్రాబ్లమ్స్ అనేది మనకు ఐడియా ఉంది. సో అందరూ కలిసి జనరల్గా ఏం చేస్తారు ఇలాంటప్పుడు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలు మీకు తెలియదే ఉంది, బిఫోర్ రిలీజ్లో వచ్చి లేస్తారు మేము అంత కట్టలేమంటారు. ఫస్ట్ 3 కోట్లు కమిట్ అవుతాడు, ఒక 50 60 డబ్బులు ఇస్తాడు, వాళ్ళు మిగతాది వచ్చి ఒక రోజు ముందు కట్టాలి. కడతారని అనుకుంటే వచ్చి కట్టలేమంటారు, డబ్బులు అంత రాలేదండి మాకు. సో మనకేమైందంటే నాకు వాళ్ళందరూ ఫ్రెండ్స్ అవ్వటం వల్ల, ఒక డైరెక్టర్ సినిమా చేస్తున్నాడని ఆ రిలేషన్ తోటి వాళ్ళందరూ ఏం చేశారంటే ఒక సిండికేట్ లాగా నాకు ముందుగా ఇన్ఫామ్ చేశారు. మేము కమిట్ అయింది కరెక్టే, కానీ మేము అంత హానర్ చేయలేకపోతున్నాము, ఎందుకంటే మాకు ఎదురుకుండా అప్పుడు ఈ సినిమాలు వచ్చేసినాయి, ఇబ్బంది అవుతుంది. నాగార్జున గారి సినిమా ఒకటి ఉంది అప్పుడు, అది మాకంటే ముందే అనౌన్స్ చేశారు. ఓకే, బట్ ఓవరాల్గా ఈ కాంపిటీషన్ మెయిన్ ఇది కదా ఫ్యామిలీ మధ్యలో. సినిమాలు అంటే మళ్ళీ సేమ్ ఫ్యామిలీ ఒకటే, అదే సేమ్ ఫ్యామిలీలో ఎలా ఉంటుందంటే ఆ సినిమాకి తీసుకుందాం అన్నప్పుడు, ఇప్పుడు వాళ్ళకి థియేటర్ వాళ్ళకి ఏముంటుంది, మాకు ఈ సినిమా ఉంది కదా ఆప్షన్ అన్నట్టు ఉంటుంది. సో అప్పుడు వాళ్ళందరూ కలిసి పర్సంటేజ్ తగ్గించాలని చెప్పాను. బట్ అటు కూడా ఏంటంటే అటు సుకుమారు జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ అనేది కూడా వర్కౌట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేయాలని అప్పుడు యాక్చువల్గా నన్ను బాలయ్యబాబుతో మాట్లాడమని, ఎందుకంటే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి సిచ్యువేషను, అలాగే హీరోస్ వాళ్ళకి చెప్పాలి. నేను అఫీషియల్గా వాళ్ళతో మాట్లాడి మేము అనుకున్న దానికి ఆల్రెడీ నాకు కమిట్ అయిపోయి అడ్వాన్స్ ఇచ్చేసిన దానికి 15% తగ్గించాం మేడం. 15% అంటే ఎంత పోతుంది అంటే అంతే రూపాయి 15 పోయినట్టే కదా.
పదిహేను పైసలు పోయినట్టే. ఇప్పుడు 1 కోటికి 15 లక్షలు పోయినాయి అంటే మొత్తం మన టోటల్ బిజినెస్లో అది మెయిన్. అంటే అవన్నీ ఏంటంటే మన లోపల లోపల ఉంటాయి. నాకు దానికి ముందు సినిమా చాలా పెద్ద ఫ్లాప్, బాలకృష్ణ గారిది లైన్ అనే సినిమా. లైన్ సినిమా కొంచెం ఫ్లాప్ అయిందని కొంచెం బాగా ఇదైంది. అయితే ఆ సినిమాకి కొంచెం బాగా ఇదైతే నాకు ఈ సినిమాకి నాకు బాగా గుర్తు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి అక్కడ సంక్రాంతికి అక్కడ ఎవ్రీ ఇయర్ అక్కడ నారావారిపల్లి అక్కడ కలుస్తారు వీళ్ళంతా. బాలయ్యబాబుకి ఫుల్ హ్యాపీనెస్ వచ్చి నాకు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక బావగారు మాట్లాడతారని చెప్పి అంటే నాకు ఫుల్ ఎగ్జైట్మెంట్. ఆయన ఏంటంటే ఆయన అంటే ఏదో అంటే ఎలా ఉందంటే అక్కడ రిజల్ట్ కానీ ఏదన్నా మరీ మైనస్ అయితే పరుగు పోద్ది అన్న టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఆ టైంలో. అంటే కాంపిటీషన్ ఉంది కదా. అవునవును. అలాంటి టైంలో ఆయన ఫోన్ చేసి లేదు మంచి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది, వీఆర్ వెరీ హ్యాపీ అది ఇది అని ఆయనతో మాట్లాడిచ్చారు. ఓకే. అందుకే చెప్తున్నాను అంత ఇది. ఎక్స్పెక్ట్ చేసిన నంబర్స్ రాలేదు కానీ అందరూ హ్యాపీ. అంటే హ్యాపీ ఎందుకంటే నేను ఈస్ట్ గోదావరి నేను డిస్ట్రిబ్యూటర్ని, నేను ఇంకొక ఆయన కలిసి పార్ట్నర్షిప్ చేశాం. మాకు అసలు మాకు తెలుసు కదా నెంబర్స్. బాలకృష్ణ గారు అయితే హ్యాపీనా మీ మీ యొక్క వర్క్? ఆయన చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. ఆయన ఇప్పటికీ ఎప్పుడు అసలు ఓన్ పర్సన్ లాగే ఉంటారు. మొన్న మన సినిమా టైటిల్ పెట్టింది కూడా ఆయనే కదా. అంటే ఆయన టైటిల్ పెట్టారు నిజమే, అంటే కథ చెప్పారా లేకపోతే ఊరికే? అంటే అది ఎలా జరిగిందంటే ఇప్పుడు ఆయనకి కొన్ని కథ తెలుసు, బ్రదర్స్ కథ తెలుసు. మీరు చెప్పారా ఆయన స్టోరీ? ఐడియా ఆయనకి, ఆయనకి కొంచెం తెలుస్తుంది. అంటే ఇలా మొత్తం కథ ఇది కాకపోయినా ఇప్పుడు ఏంటి కథ అన్నప్పుడు తెలుసు. నెక్స్ట్ ఇంకోటి కలుస్తుంటారా మామూలుగా రెగ్యులర్గా మీరు కలుస్తుంటారా? అంటే తక్కువగానే, బట్ మన డాక్టర్ సురేందర్ గారు నేను మేమందరూ బాగా ఫ్రెండ్స్ కాబట్టి రెగ్యులర్గా మన శ్రీవాస గారు ఏం చేస్తున్నారు ఏంటి అని అడగటం, ఇలా గోపీచంద్ గారితో సినిమా చేస్తున్నా బాగుంటుంది, వాళ్ళిద్దరు బ్రదర్స్ కాంబినేషన్ బాగుంటుంది, ఇలా ఇవన్నీ ఆయనకి అప్డేట్స్ ఉంటాయి ఎప్పుడు. ఓకే. నేనంటే వాళ్ళ ఇప్పుడు ఎక్కడైనా షూటింగ్లో ఉన్నారంటే ఒకసారి నేను కలిసి వెళ్ళి ఒకసారి హాయ్ చెప్పి రావడం, ఎక్కడైనా కలిస్తే ఇలాంటివి చేస్తుంటాం మనం. అంటే ఆయనకి ఆ సినిమాకి ఆయన నోటితోటి ఆ సినిమా టైటిల్ మన సినిమా రావాలి అని చెప్పి మనం అనుకున్నాం. మీ కోరిక? నా కోరిక. అంటే ఆ టైంలో రకరకాల ఆప్షన్స్ రాసుకున్నాం మనం. రాసిన తర్వాత ఇది కూడా ఉంది అందులో ఉంది ఉంది. అదే అంటున్నాను ఇప్పుడు అందరికీ ఏంటంటే ఆయనే పెట్టారని అంటే ఆయన సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేశారు అది ఇప్పుడు మరీ ర్యాండమ్గా కాకుండా, బట్ ఆయనకున్న ఇష్టంతో చేసిన పని అది. ఇప్పుడు జనరల్గా మనం ఏంటి ఆయన అనౌన్స్ చేస్తే బాగుండు అని అనుకుంటాం కదా మనం. అంటే బీవీఎస్ రవి అక్కడ ఉన్నాడు కదా, తను అన్స్టాపుల్గా ఉన్నాడు, మాట్లాడితే తను అనయ్య అసలు బాలయ్యబాబు చెప్తానని చెప్పగానే ఆయన ఫుల్ ఎగ్జైటెడ్ చేసి నేను చేస్తాను కదా అని చెప్పేసి, ఇంకా ఆయన ఏంటంటే నేను సెలెక్ట్ చేస్తానని చెప్పి పెట్టారు. పెడితే ఇంక మాకు ఏదైనా పాజిటివ్ వైబ్స్ అలా అది ఏంటంటే ఇంక అసలు ఆయన నోట్లోంచి రామబాణు అనే టైటిల్ రావడం అనేది ఒక తెలియకుండా అది ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అంటే మీరు చెప్తే చూస్తే ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎలా ఉంటారంటే ఆయన చెప్పినప్పుడు మీరు మామూలుగా తెలియని వాళ్ళు రామబాణు అని అంటారు. అది మనం చెప్పం కదా, మనమే డైరెక్షన్ ఎలా చెప్పాలనేది మనం డైరెక్షన్ చేయం. అంటే ఆ లోపల నుంచి ఆయన రామ బాణం అని అనగానే ఒక ఎమోషన్ ఉంటుంది చూడండి, అది మామూలు విషయం కదా ఆయన దగ్గర.